హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ సో టైం వచ్చేసి ఇప్పుడు దగ్గరగా టెన్ థర్టీ అవుతుంది సో రైట్నో మనం స్వాతి నాయుడు వాళ్ళ ఇంట్లో ఉన్నాం ఈ నైట్ టైం రావడానికి గల రీజన్ ఏంటంటే తను అర్జెంట్గా మాకు కాల్ చేసింది ఒక విషయం చెప్పాలి వైజాగ్ సత్య గురించి తను ఒక విషయం చెప్పాలని చెప్పేసి ఆమె అన్నారు ఒకసారి మరి పూర్తి విషయాలన్నీ కూడా ఆమెను అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వాతి నాయుడు గారు నమస్తే నమస్తే నేను మీకు కాల్ లాస్ట్ టైం నేను మిమ్మల్ని వైజాగ్ సత్యని ఉప్పల్ కూర్చోబెట్టి అగ్గిపెట్టి మచ్చ ఇష్యూ గురించి నేను మాట్లాడా కానీ సడన్గా కట్ చేస్తే ఏంటి మీ విభేదాలు వచ్చే దేని గురించి ఒక నైట్ లో ఒక చిన్న ఇన్సిడెన్స్ జీవితాలనే మార్చేసింది అని ఏమనుకోవద్దు గొడవలు ఎప్పుడు ఉన్నాయి ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి గొడవలు కాకపోతే ఏంటంటే నేనే కొద్దిగా ఏమంటారు కాంప్రమైజ్ అవుతూ ఏమంటారు దాని ఏమంటారు పేష్ పేషెన్స్గా ఉన్నాను బట్ వన్ డే ఇట్ విల్ బ్లాస్ట్ కదా సో చూసి 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 నాకు చాలా ఇది టూ మచ్ అయిపోయింది అనమాట ఏం లేదేంటంటే ఇప్పుడు ఈ వైజాగ్ సత్య ఏమన్నా చేయొచ్చు కానీ నేను మాత్రం తన ఏమంటారు తన స దీంట్లోనే ఉండాలి అంటే ఇప్పుడు నేను తన ఇంట్లో ఉన్నప్పుడు నన్ను తన ఇంట్లోనే వదిలేసి తను కుర్చి తాతతో కలిసి వెళ్ళి కుర్చీతాత బర్త్డే కేక్ కటింగ్ వేరే ఛానల్లో చేసుకుని వచ్చాడు తను నన్ను పిలిస్తేనే కదా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను సో నన్ను కూడా ఛానల్కి తీసుకెళ్ళొచ్చు కదా అలా తను నాతో అబద్ధాలు చెప్పి నా కళ్ళు కప్పి తను ఎన్నో పనులు చేశాడు నన్ను మోసం చేసినట్టే కదా అయితే కూడా నేను సర్లే అని వదిలేదు సార్ తప్ప ఏ రోజు నేను తనకి ఏ రోజు కండిషన్ పెట్టలా ఎందుకంటే ఏ మనిషి ఏ మనిషికి కండిషన్స్ పెట్టలేరు దే హ్యావ్ అ నో రైట్స్ తను చదువుకున్నాడు కదా తనకు ఆ విషయం తెలీదా తను మాట్లాడే వాళ్ళతోటే మాట్లాడాలి తను ఎవరితో తాతతో మాట్లాడపోతే నేను కూడా మాట్లాడకూడదంటే అయితే ఆ రోజు కృష్ణకాంత్ భారత్ దగ్గర కూడా తాతని కొట్టు తిట్టు అని చెప్పేసి అన్నాడు నేనేమో తాతతో మామూలుగా మాట్లాడాను అదేంటి నువ్వు ఎందుకు తాతతో మామూలుగా మాట్లాడుతున్నావు తాతను మన ఇంటికి పిలుస్తావు మన ఇద్దరం కలిసి తాతకి లాలీపాప్ చేద్దాం అంటున్నాడు అట్లా మాట్లాడుతున్నాడు అనమాట అంటే తాతకి తిని అగైన్ కదా గల్ల పట్టుకుని కొట్టి అలా చేయకుండా నువ్వు ఎందుకు ప్రేమగా మాట్లాడుతున్నావు తాతతోటి అని అంటున్నాడు వాళ్ళిద్దరికి ఫైటింగ్ లాలీపాప్ చేయడం నాకు అర్థం తను అంటున్నాడు అనమాట సరే నేను తాతకి ఫోన్ చేసి ఇంటికి పిలుస్తాను మన ఇద్దరం లాలీపాప్ చేద్దాం అనేసి అంటే ఫస్ట్ నేనేం చెప్తున్నా అంటే ఓ తాతని ఇంటికి పిలుస్తా అంటే ఇంకేదో చెప్తున్నాడు అనుకుంటున్నా అట్లా చెప్తున్నాడు నువ్వు అక్కడే తాతకి జిప్పు తీసి లాలీపాప్ చేసే అంత ప్రేమగా మాట్లాడుతున్నావు ఏంటి అంటున్నాడు నన్ను అట్లా అంటున్నాడు నేను అన్న అలా కాదు ఈజ్ లైక్ మై ఫాదర్ నాకు అతనితో ఏం గొడవలు లేవు కదా అనేసి అన్న కట్ చేస్తే నెక్స్ట్ డేనే తాతని వాళ్ళ ఇంటికి ఒక అతను తీసుకురమ్మంటే తీసుకొస్తే తినే ఫోన్ ఇచ్చినట్టున్నాడు వేరే వాళ్ళకి వాళ్ళు వీడియో తీశారు స్వాతి చూడు తాత మన ఇంటి మా ఇంటికి వచ్చాడని వీడియో చూపిస్తున్నాడు తాత ఇంట్లోకి వచ్చినప్పటికి ఫ్యాన్ తిరుగుతుంది లైట్ ఉంది డోర్ ఓపెన్ ఉంది నువ్వు ఇంట్లోనే ఉన్నావు ఒకదానగానే వీడియో తీసేశాడు నేను కూడా చూసుకోలేదు కాదు నేను లేనప్పుడు వచ్చాడు అనుకుంటా అనేసి అంటున్నాడు లేనప్పుడు ఇల్లు ఎలా ఓపెన్ ఉంటది సో ఏంటంటే అందరి ముందు తిట్టుకుని మళ్ళీ కలిసిపోయారు దాన్ని కూడా నా ముందు వేరేగా మార్చి చెప్పాలనుకుంటున్నాడు ప్రతిదీ నాతో అబద్ధాలు చెప్తాడు ఇప్పుడు సపోజ్ మీ దగ్గరికి మేమిద్దరం కలిసి వచ్చాం మనకి ఎగ్జాంపుల్ తెలుసా వాళ్ళని గురించి ఎంత బ్యాడ్ గా మాట్లాడారు అసలు నేను ఎందుకు తీసుకొచ్చావు అన్నారు అలా ఇలా అని చెప్తాడు సపోజ్ మీరు నేను కాంటాక్ట్ ఏంటంటే ఇలా మాట్లాడారంటే ఏ అదేంటండి ఎవరు చెప్పారు అసలు మేము అలా మాట్లాడలేదు మీ గురించి అని అంటారు అలా ప్రతి దగ్గర నన్ను ఎలా అంటే డిగ్రేడ్ చేయడము ప్రతి దగ్గర నన్ను కించపరిచేలా మాట్లాడడం ఇద్దరు బాలు సత్య ఇద్దరు అలాగే చేస్తున్నారు ఎక్కడైనా ఇప్పుడు కృష్ణకాంత్ పార్దేర్ మీడియా వాళ్ళు ఉన్న వాళ్ళు మాట్లాడతారు స్వాతి గారు మీరు చెప్పండి అని వెళ్ళబో ఆమె మాట్లాడదు అనేసి బాలున చె బాలు నన్ను తీసుకుని వెళ్ళిపోతున్నాడు సీ నేను కూడా ఒక మనిషినే మీ ఒపీనియన్ మీరు చెప్పినప్పుడు నా ఒపీనియన్ నేను చెప్తాను కదా ఆ అలా ఏం లేదు వాళ్ళే ఉండాలన్నమాట తర్వాత మళ్ళీ ఎవరైనా బాలు వాళ్ళ ఫ్రెండ్ ఎవరన్నా నాకు హాయ్ చెప్తే బాలు ఇంత ఎత్తు పోట్లాడతాడు మళ్ళా వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు తీసుకొచ్చి నా ముందు పెట్టి సత్య బాలు ఇద్దరు స్వాతి నాయుడు మీకు కావాలా రేటు పదివేలు అని చెప్తారు సి నేను ఎవరు లేదు నేను ఎవరితో కలవను పర్సనల్ కానీ ఏదైనా కానీ అలాంటప్పుడు వీళ్ళెందుకు ఇలాగా చెప్తారు ఎందుకు మీరు ఇలా చెప్తున్నారంటే మేము జోక్ చేసామంటారు అది జోక్ చేసే మాటరా ఎవరు లేకపోయినా అలాగే చెప్తారు అందరున్నా అలాగే చెప్తారు అది జోక్ చేసే మాట ఎట్లా అవుతుంది కాదు కదా సో అలా నన్ను చాలాసార్లు చాలా బాధలు పెడుతున్నారు కానీ నేను ఎప్పుడు మళ్ళీ కెమెరా ముందుకు రంగానే బాలు సత్యం ఏం చెప్తారు స్వాతిని మేము కలుపుకున్నాము మా గ్రూప్లో చేర్చుకున్నాము అది ఇది కానీ ఏ రోజు కూడా బాలు అక్కడ పది మంది ఉన్నారనుకో తొమ్మిది మందితోటి వీడియో చేసి తన ఇన్స్టాలో పెడతాడు తప్ప నాతోటి అసలు ఎప్పుడు వీడియో చేయడు చెప్ నాకే చెప్తాడు పది మంది ఉన్నామనుకో స్వాతి నువ్వు వీడియో తీ అంటే నేను ఉండొద్దు వీడియోలో అని కానీ మొన్న బాలు ఒక వీడియో చూసాను నేను అరే ఎందుకురా మాతో వీడియోలు తీసుకుని మాతో వీడియోలోకి వస్తారు మళ్ళీ ఫోన్ చేసి మా ఓళ్ళు చూసారు మా పరువు పోతుని తీసేయ అంటారు మిమ్మల్ని ఎవరు అడిగారు అని అంటున్నాడు మరి నీకు అంత బాధ అనిపించింది మరి ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేస్తూ మరి నన్ను ఇలా అన్నప్పుడు మరి నాకెంత బాధ అనిపించాలి సో ప్రతి దగ్గర ఇవన్నీ ఒక అంటే గతంలో ఒక ఎలిగేషన్స్ వచ్చింది తన మీద కుర్చీ మరత పెట్టిన తాతకి తను అమౌంట్ ఎగ్గొట్టేసాడు అదంతా నిజమే చాలా చాలా డబ్బులు కూడా దోచుకున్నాడు అని చెప్పేసి కూడా సో మీరు కాబట్టి మీకు ఏమైనా తెలుసు ఆ విషయాలు తాతని తీసుకుని షూటింగ్స్ వెళ్ళేటప్పుడు నన్ను ఎప్పుడు తీసుకెళ్ళలేడు అలానే అరాకోర షూటింగ్స్ ఏదైనా వచ్చినా అయితే కమిషన్ తను తీసుకోవడం అనేది అయితే పక్క ఎందుకంటే నన్ను కూడా ఒక ఇంటర్వ్యూకి తీసుకెళ్లాడు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఎంత పేమెంట్ తీసుకున్నాడో నాకు తెలియదు కానీ నా చేతిలో థౌసండ్ రూపీసే పెట్టాడు ఆ ఛానల్ వాళ్ళని కూడా నేను అడగబోతే వాళ్ళు కూడా సత్యతోనే మాట్లా అలా అంటే అలా మానిపులేట్ చేసేస్తాడు తర్వాత ఒకసారి ఒక ఒక మూవీ ప్రమోషన్ కి తీసుకుని వెళ్ళాడు అక్కడికి నేను ఉప్పల్ బాలు అండ్ బషీర్ మాస్టర్ వీళ్ళందరూ వచ్చారు వాళ్ళ దగ్గర ట్వెల్వ్ థౌజండ్ అట్లా తీసుకున్నాడు నాకు థౌజండ్ ఇచ్చాడు బాలుకి మూడు వేలు ఇచ్చాడు బషీర్ మాస్టర్కి రెండు వేలు ఇచ్చాడు మిగతాదంతా తను తీసుకున్నాడు ఇది మనకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా సో మనకు తెలియనివి కూడా చాలా ఉంటాయి ఖచ్చితంగా కమిషన్ తీసుకుంటాడు ఓకే నేను అంటే ప్రపంచంలో చాలా మంది మీడియేటర్ గా ఉంటారు దాదాపు ఒక లక్ష వరకు మోసం చేశాడు అని చెప్పేసి అన్నారు కదా అది నిజమా కాదా ఖచ్చితంగా అమౌంట్ ఎంత అనేది అయితే నాకు తెలీదు కానీ మోసం అయితే జరిగింది ఎందుకంటే తాత మాట్లాడుతున్నాడు కదా అప్పుడు మీరు కూడా మాట్లాడారు మీడియా ముఖంగా ఇప్పుడు నేను ఫుల్ షూటింగ్స్ చేసుకుంటుండే రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ ఒకప్పుడు ఈ మధ్యకాలంలో ఎలా అంటే రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ నాకు అంత ఎక్కువ లేవు ఉన్నాయి ఏదో షూటింగ్స్ అరా కొర ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఐ ఫీల్ బోర్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ దగ్గర కానీ అలా కొన్ని దగ్గర మీడియా వాళ్ళు ఉన్నప్పుడు మనం వెళ్ళి మాట్లాడాలంటే నాకు కెమెరా ముందు నేను ఎట్లుంటానో ఆఫ్ కెమెరా ఐ ఫీల్ సో షాయ్ నాకు పక్కన ఎవరైనా తోడు ఉంటేనే నేను ముందుకు వెళ్ళగలను మా హస్బెండ్ ప్రతి దగ్గరికి రాడు షూటింగ్ దగ్గరికి సో సత్య ఏంటంటే ఫోన్ చేసి నన్ను పిలిచినప్పుడు నేను బైక్ వేసుకుని తన దగ్గరికి వెళ్ళినప్పుడు మేమిద్దరం కలిసి అట్లా ఏదైనా ఛానల్స్కి వెళ్ళి మాట్లాడడం నాకు ఈ లైఫ్ అనేది కొద్దిగా మంచిగా అనిపించింది సో అలాంటప్పుడు తను నాకు ఒక బ్రదరో ఫ్రెండో అయినప్పుడు ఇప్పుడు తను ఒకరితో ఫైట్ చేస్తున్నప్పుడు నాకు నిజం తెలిసిన నేను ఎలా తను నా నోరు నొక్కేస్తాడు కదా నువ్వు ఇలాగే చెప్పు అలాగే చెప్పు తాత గురించి సెకండ్ టైం కేసు పెట్టి మాట్లాడినప్పుడు కూడా నా చేత బలవంతంగా కేసు పెట్టించాడు నేనన్నా వద్దు నువ్వు కూడా పెట్టు నువ్వు కూడా పెట్టు అని నా పేరు రాసింది నేను అన్న అయ్యో వద్దు నేను పెట్టను నువ్వు పెట్టు నేను పక్కన ఉంటాను నీ పక్కన ఉంటా నీకు సపోర్ట్ చేస్తా కాదు కాదు నువ్వు పెట్టాల్సిందే మీడియా వాళ్ళు వస్తే కూడా ఏం చెప్తున్నాడు వాళ్ళ వైఫ్ వాళ్ళ కూతురు కూడా ఇలాగే పనులు చేసి డబ్బులు సంపాదిస్తారు నువ్వు అది చెప్పు అంటున్నాడు నేను ఎందుకు చెప్తాను అలాగా నాకు తెలియదు కదా నేను చూడలే చూసినా నేను చెప్పను ఫైటింగ్ ఇప్పుడు తనని లక్ష్మి ఉంది కదా మాస్టర్ వైఫ్ సత్య వాళ్ళ మమ్మీని తిట్టిందనే ఆ బడేల్ రాణి తిట్టిందనే కదా ఫైట్ స్టార్ట్ అయింది వాళ్ళిద్దరి మధ్య మొన్న మళ్ళీ కలిసారు కానీ అలాంటప్పుడు మనం ఎవరిని తిడుతున్నామో వాళ్ళనే తిట్టాలి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లల గురించి ఎందుకు మళ్ళా నేను ఏదన్నా మాట్లాడుతున్న మొన్న కూడా ఉంటా అంటే నీ కూతురు మీదొట్టే నీ పాప మీద వట్టాయి అంటాడు నా కూతురు గురించి నీకెందుకు ఇప్పుడు మరి తనకి కూడా తమ్ముడు కొడుకు ఉన్నాడు నేను కూడా అనొచ్చు కదా నీ తమ్ముడు కొడుకు మీద వట్టేసి చెప్పు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడుకోవాలి ఇవన్నీ ఎందుకు మళ్ళా మా మమ్మీ వాళ్ళని తిడుతున్నాడు మా అత్త వాళ్ళని మా అత్త వాళ్ళతో నేనే ఇప్పుడు దాకా మాట్లాడలే అతనికి ఎందుకు వాళ్ళని తిడుతున్నాడు అందరినీ తిడుతున్నాడు ఎందుకు నన్ను తిడుతున్నా అంటే నీ పేరు చెప్పాను నేను అంటున్నాడు యాక్చువల్లీ గొడవ అయింది మా ఇద్దరికే తిట్టేది నన్నే బాలు కూడా సత్యకే సపోర్ట్ చేస్తున్నాడు అంటే వాళ్ళ గురించి నేను నిజాలు మాట్లాడి వీడియో పెట్టాను కదా ఆ వీడియో డిలీట్ చే డిలీట్ చేయనేసి ఒకటే గొడవ నేను కలుస్తాం వీడియో నేను కలవను నేను ఎందుకు కలుస్తా అంటే పోలీసులు అంటే సరే ఇప్పుడే చెప్పు నేను వస్తాను నీ వర్షం నువ్వు చెప్పు పోలీసు వాళ్ళకి నా వర్షం నేను చెప్తా వాడున్నాడు వీడున్నాడు ఇంత డబ్బులు ఇస్తాడు అంత డబ్బులు ఇస్తాడు అక్కడికి వెళ్దాం హోటల్ ఇక్కడికి వెళ్దాం అంటాడు సత్య నేను చెప్పా నాకు ఇంట్రెస్ట్ లేదు నేను వెళ్ళను నాకు ఇంకోసారి అడగకు ఏదన్నా షూటింగ్ అది వస్తా అంతే తప్ప అంతే ముంచ ఎవరెవరు అబ్బాయిలకి వీడియో కాల్ చేస్తాడు ఇట్లా అంటాడు నా డ్రెస్ అయ్యో సత్య ఏంటి అట్లా అంటుంటే ఏమైతే అమ్మ ఏం ఏదో అంటాడు ఏం కాదు ఏమైతే అమ్మాయి చూపించు ఏదో చెప్తాడు అట్లా ఇప్పుడు షూటింగ్ లో చేసేది వేరు నార్మల్ ఇది వేరు కదా ఓ అంటే ఇట్లా డ్ర వీడియో కాల్ చేస్తాడు ఇట్లా డ్రెస్ ఇట్లా అంటాడు ఎందుకు అట్లా చేస్తున్నావు అంటే ఎవరన్నా కనబడని ఏంటి స్వాతి కావాలా ఇరవై వేలు డబ్బులు రెడీ చేసుకో అని చెప్తాడు ఎందుకు అట్లాగా మీరు ఎందుకు అవుతున్నాను ఇంకొకసారి మేము విజయవాడ ఈవెంట్ కి వెళ్ళి రిటర్న్ వస్తుంటే కూడా తను చాలా మంది తోటి అంటే అప్పుడే కదా అంతకు ముందు కూడా చాలా మంది తోటి చా చాటింగ్ చేస్తున్నాడు సో అది కావాల ఇట్లా అట్లా మళ్ళీ నన్ను పిలిచి నాకు చూపిస్తున్నాడు ఇదిగో చూడు నేను చాటింగ్ చేసి సత్య ఇప్పుడు నువ్వు ఎందుకు వాళ్ళ చేత డబ్బులు వేయించుకుంటున్నావు నా పేరు చెప్పి నేను వాళ్ళని కలవను కదా ఎందుకు ఇప్పుడు వాళ్ళు నా మీదే కదా కోపం పెట్టుకుంటారు ఇప్పుడు నా పేరు మీద చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయని నేను చాలా చెప్తున్నాను అలాంటిది నువ్వు నా పక్కనే ఉంటూ నన్నే మోసం చేస్తుంటే నా పేరు మీద ఏంటి ఇది అని అంటే అంటే ఏమంటున్నాడు ఆ వాళ్ళు ఏమన్నా నిజంగా వేస్తారా ఏంటి నిజంగా వేస్తే ఏం చేస్తావు నేను వెళ్ళాను కదా ఎందుకు ఇట్లా చేస్తున్నావు సత్య నువ్వు అంటే అంటే బుక్ డబ్బులు అడుగుతున్నాడు నేను అన్నా ఇట్లా ఎందుకు చేస్తున్నావు అని అంటే లేదు ఊరికే లాస్ట్ లో లాస్ట్ లో చెప్తాడంట ఇదంతా మజాక్ అని అంటే వాళ్ళతో ఇంత చాటింగ్ చేసి లాస్ట్ లో చెప్తాడు ఆ అని అసలు ఎందుకు అంత అవసరం ఏముంది నా పేరు మీద ఆల్రెడీ ఫ్రాడ్ నడుస్తుంది అన్నప్పుడు ఇంకా ఎందుకు చాలా సార్లు వచ్చి నాకు వాళ్ళకి హాయ్ చెప్పి వీళ్ళకి హాయ్ అంటే నేను చెప్పను అన్న ఏమైతే హాయ్ చెప్తేనే డబ్బులేసేస్తారా అంటున్నాడు అవును ఇప్పుడు అదే ఫ్రాడ్ నడుస్తుంది నా పేరు మీద నాకు సంబంధం లేదు ఏదైనా బర్త్డే విషయాదే అంటే కూడా నువ్వు నా పక్కన నువ్వు ఉండు పక్కన నా ఒక్కదాందే వద్దు అవతల వాళ్ళు ప్రూఫ్ అడుగుతారు కదా ఇది స్వాతి నాయుడు ఒరిజినల్ అకౌంట్ ఆ ఫేకా అన్నప్పుడు ఇవన్నీ వాళ్ళకి గా వెళ్తున్నాయి ఎందుకంటే ఫేక్ గాడ్ ఇలాంటివి చాలా చేస్తున్నాడు అందుకే నేను ఏది మాట్లాడాలని ఆచితూచి మాట్లాడుతుంది ఎందుకంటే ప్రతిదాని ఫేక్ గార్డ్ వాడి వాడికి కంఫర్ట్ గా పెట్టుకుంటాడు అనమాట అట్లా అని చెప్తే విజయవాడ ఈవెంట్ నుంచి రిటర్న్ వస్తుంటే నేను ఇలా కూర్చుంటే ఇట్లా నన్ను ఫోటో తీసి ఎవరికో పంపిస్తున్నాడు కన్ఫర్మేషన్ అంటే ఇది కాదా కాదంటే ఇది స్వాతిన అనేసి నేను అప్పుడు చూశాను లో అందరూ ఉన్నారు కదా ఏదైనా మాట్లాడమనుకో ఇంత నోరేసుకుని పడిపోతాడు నా మీద అనేసి నేను ఇంటికి వచ్చాక చాలా మెసేజ్లు పెట్టా తనకి నువ్వు ఇలా చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు నేను చూశానంటే ఏంటి ఈ ఫోటో పెడితే ఎవరైనా డబ్బులు వేస్తారా అంటున్నాడు నువ్వు నా లైవ్ ఫోటో ఎందుకు పెడుతున్నావు అట్లా అబ్బాయిలకి ఎందుకు అడుగుతున్నావు అని చెప్పేసి ఫోటో పెట్టాలి ఆహా అలా కాదు ఇప్పుడు ఒకళ్ళు చాటింగ్ చేస్తున్నారండి ఫేక్ అకౌంట్స్ అని నేను చెప్తున్నా అలాంటి డబ్బులేమన్నారు అనుకో వాళ్ళు ప్రూఫ్ అడుగుతారు కదా ఇది స్వాతినా కాదన్నప్పుడు ఇది స్వాతీనా అని తిని ఫోటో పెట్టినప్పుడు వాళ్ళకి ప్రూఫ్ వచ్చేసింది కదా ఓహో ఇది స్వాతీన అని అప్పుడు మనీ తనకి వస్తుంది ఎగ్జాంపుల్ ఫ్రాడ్ నా పేరు మీద జరుగుతుంది కదా రేపు నాకే కదా అన్యాయం జరుగుతుంది అట్లా అని చెప్తున్నా నేను అలాగా గొడవ అయింది అప్పుడు గొడవ అయినప్పుడు నేను మాట్లాడడం మానేస్తే ఆ నేను ఎలా కనిపిస్తున్నా నీకు అట్లేం కాదు ఇట్లేం కాదు అన్నాడు మళ్ళా షరా మామూలు మళ్ళా నేను వెళ్తే మళ్ళా ఇదే ఇదే ఇదే